నమస్తే, నేను మీ సతీష్. వైఎస్ వివేకా కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏదైతే ఈ కేసులో మొదటి నుంచి కూడా న్యాయం జరగాలి, అంటే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వెనకాతల దాగున్నటువంటి కుట్రకోణం ఏమిటి, అసలు ఆ హత్యకు సంబంధించినటువంటి కుట్రదారులు ఎవరు, పాత్రదారులు ఎవరు అనేటువంటి నిజాలు కూడా బయటకి రావాలి అంటూ ఒంటరి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే వివేకానందరెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి గారు. అయితే ఆ సునీతారెడ్డి గారి పైన ఈ రోజున పులివెందుల కోర్టు ఆదేశాలతో పులివెందుల అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆవిడతో పాటుగా ఆవిడ భర్త నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, అలాగే సిబిఐ మాజీ ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్ల పైన కూడా ఈ రోజున పులివెందుల అర్బన్ పోలీసులు కేసు నమోదు చేయడం, ఈ నెల 15వ తారీఖున కేసు నమోదు చేయడం అనేటువంటిది ఈ కేసులో కొత్త ట్విస్ట్గా అయితే చోటు చేసుకున్నటువంటి పరిణామం. మరి ముఖ్యంగా అసలు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు అనేటువంటిది చూసుకుంటే 2019 ఎన్నికలకి ముందు ఎంతో సంచలనం రేకెత్తించినటువంటి కేసు. ఈ కేసులో ముఖ్యంగా ఎవరైతే బాధితులుగా ఉన్నటువంటి అంటే హత్యకు గురి కాబడ్డటువంటి వైఎస్ వివేకానందరెడ్డి గారు, ఎంత కిరాతకంగా ఆయన హత్య జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా చూసాం. ఇక ఈ అంశాన్ని ఉపయోగించుకుని ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే ఆ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రచారాలు చేసుకుని దీంట్లో ఆనాటి అధికార పార్టీ ఉంది అంటూ, దీంట్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన కుమారుడు నారా లోకేష్ గారు, అలాగే అప్పటి మంత్రి మాజీ మంత్రిగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు, ఇలాగా బీటెక్ రవి, అలాగే చాలామంది పేర్లను కూడా ప్రస్తావిస్తూ వీళ్ళందరూ ఇందులో ఉన్నారు అని చెప్పి ఈ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించినటువంటి ఈ కేసుని సిబిఐకి అప్పగించాలి అంటూ కూడా ఆ రోజున ఆనాటి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఒక సిట్ని ఏర్పాటు చేస్తే, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేస్తే మాకు నమ్మకం లేదు, సిబిఐకి కేసుని అప్పగించాలి అంటూ కూడా డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఈ ప్రచారాన్ని ప్రజలు కూడా విశ్వసించేటువంటి పరిస్థితి. ఇక నిజంగానే ఈ హత్య వెనకాతల, వివేకానందరెడ్డి గారి హత్య వెనకాతల కుట్రకోణం దాగుందా, ఏమిటి అసలు దీని వెనకాతల కాన్స్పిరసీ అనేటువంటి అంశం ఒకటైతే, దీనిపైన అంటే వివేకానందరెడ్డి గారి హత్యని సానుభూతిగా వాడుకుని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ భావించింది ఏమిటి, ముఖ్యంగా వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఏదైతే కుట్రకోణం దాగుందో దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత త్వరితగతన పూర్తిగా విచారణ జరిపి వాస్తవాల్ని వెలికి తీస్తారు. ఎందుకంటే సిబిఐ విచారణ కోరిందే జగన్మోహన్ రెడ్డి గారు కదా, కాబట్టి అది వెలికి తీస్తారు అని చెప్పేసి అంతా భావించారు. కానీ ఎక్కడ ఆ పరిస్థితులు అయితే చోటు చేసుకోలేదు. ఇంకా అందులో ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణ కావాలి అని చెప్పి డిమాండ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సుప్రీంకోర్టులో సిబిఐ విచారణ కావాలి అంటూ పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఈయన ఒక సిట్ని ఏర్పాటు చేసి తన ప్రభుత్వంలో ఆ సిట్టు ద్వారా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కానీ దర్యాప్తు జరుగుతున్నటువంటి అంశం పైన అనుమానాలు కలిగి వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు తన ఒంటరి పోరాటాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆవిడ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి వివేకానందరెడ్డి గారి హత్య కేసు వెనకాతలు ఉన్నటువంటి కుట్రకోణం ఏమిటి, కుట్రదారులు ఎవరు అనేటువంటి అంశాలన్నీ కూడా స్పష్టంగా తెలియాలి, ప్రజలకు కానీ తనకు కానీ స్పష్టం అవ్వాలి, అవన్నీ కూడా బయటకు వెలుగులోకి రావాలి అంటే ఖచ్చితంగా సిబిఐ విచారణ కావాలి అంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక సుప్రీంకోర్టు కూడా ఈ కేసుని సిబిఐకి అప్పగించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో పూర్తిగా సిబిఐ విచారణలో వాస్తవాలు ఒక్కొక్కటిగా కూడా బయటకు రావటం ఎంతోమంది అనుమానితుల్ని, దగ్గర 270 మంది సాక్షులని విచారణ జరిపారు. అందులోనూ ఈ కేసుకు సంబంధించి ఎంతోమందిని అరెస్టు కూడా చేశారు. A1 నుంచి A8 వరకు కూడా అరెస్టులు చేశారు. A8 అంటే అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు, కానీ A1 to A7 వరకు అరెస్టులు చేశారు. అందరూ కూడా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. మరి వారంతా ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగ్. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగ్. ఇక ఏదైతే సునీతారెడ్డి గారు సిబిఐ విచారణ కోరుతూ వెళ్లారో ఆవిడపైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది అంటే సిబిఐ విచారణ కోరద్దు, ఈ కేసుకు సంబంధించి మేమేం చెప్తామో అలాగే నువ్వు బయటకు వచ్చి ప్రకటనలు చేయాలి అంటూ భారతీరెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో రాయబారాలు కూడా పంపారు, ఆవిడపైన ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఆ రోజున ఎన్నికలకి ముందు ఈ కేసు సిబిఐ విచారణ కావాలి అని చెప్పేసని, మా బాబాయ్ని అన్యాయంగా చంపేశారు చిన్నానని అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మొసలి కన్నీరు కార్చారో, మరి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు పూర్తిగా నీరు గారిపోయే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు అనేక అనుమానాలకు దారితీసింది. అదే సమయంలో
సొంత చెల్లెలు కదా, చిన్నాన్న కూతురు అంటే చెల్లెలు అవుతుంది కదా, ఆవిడ ఒంటరి పోరాటం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా కనీసం అంటే కనీసం ఆవిడకి మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితులు లేకపోగా ఈ కేసులో సిబిఐ విచారణలో అందరి వేళ్ళు కూడా ఒకవైపు వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అలాగే మొత్తం ఈ గ్యాంగ్, జగన్మోహన్ రెడ్డి గారి గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు వేలు చూపిస్తూ ఉంటే వాళ్ళందరినీ కేసు నుంచి తప్పించేటువంటి ప్రయత్నాలు కుట్రలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్న వస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అయితే ప్రథమంగా చూసుకుంటే ఈ కేసులో కొత్త ట్విస్ట్ అనేది అయితే చెప్పుకున్నామో ఆ అంశంలో సిబిఐ విచారణ జరుపుతూ ఉన్నటువంటి క్రమంలోనే 2021లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి పిఏ ఎవరైతే కృష్ణారెడ్డి అని చెప్పేసి ఉన్నాడో ఆయన్ని సిబిఐ అధికారులు, ఆనాడు ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్ అనేటువంటి అధికారి ఆయన్ని పిలవటం, విచారణ జరిపినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకసారి కాదు, 2 సార్లు 3 సార్లు విచారణ కూడా జరిపారు. కారణం ఏమిటి అంటే పిఏ వివేకానందరెడ్డి గారి పిఏ అంటే వివేకానందరెడ్డి గారు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆయనకు సంబంధించినటువంటి డైలీ షెడ్యూల్స్ ఏమైనా ఉన్నా, ఆయన ఏదైనా ఊరో లేదంటే ఎక్కడైనా రాజకీయ సమావేశాలకో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఆ షెడ్యూల్స్ అన్నీ కూడా పిఏగా ఉన్నటువంటి కృష్ణారెడ్డే మొత్తం షెడ్యూల్ చేస్తాడు. కాబట్టి మరి వివేకానందరెడ్డి గారి హత్య జరగడానికి కారణాలు ఏమిటి అనేటువంటి అంశము సిబిఐ విచారణ జరిపేటువంటి క్రమంలో ఆయన్ని విచారించడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే కృష్ణారెడ్డిని 1కి 2 సార్లు విచారణ పేరుతోటి పిలిచారు. అయితే దీనిపైన పిఏ కృష్ణారెడ్డి గారు మరి ఆయన సొంత ఆలోచన లేకపోతే ఏ విధంగా ఏమిటి అన్నది తర్వాత చర్చించుకుందాం. కానీ ముఖ్యంగా 2021లో ఈ కృష్ణారెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, పులివెందుల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తనను వేధిస్తున్నారంటూ విచారణ పేరుతోటి ఊరికే సిబిఐ కార్యాలయానికి పిలిచి ఏం జరిగింది ఏం జరిగింది అంటూ విచారణ పేరుతోటి తన్ని వేధింపులకి గురి చేస్తున్నారు. దీని వెనకాతల వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి, అలాగే సునీతారెడ్డి గారి భర్త నారెడ్డి రాజశేఖర్ రెడ్డి, వీళ్ళిద్దరికి కూడా ప్రమేయం కూడా ఉంది అంటూ పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు అప్పుడు కేసు నమోదు చేయకపోవడంతో ఈ కృష్ణారెడ్డి మళ్ళీ అక్కడ పులివెందుల్లో ఉన్నటువంటి సెషన్స్ కోర్టును ఆశ్రయించి ఆ సెషన్స్ కోర్టులో ఒక ప్రైవేట్ కేసు వేశారు. ఏమిటి అంటే సిబిఐ ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్, ఆనాటి సిబిఐ ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్ తనని విచారణ పేరుతోటి వేధిస్తున్నారని, వివేకానందరెడ్డి గారి హత్య కేసులో తనకి ఎలాంటి ప్రమేయం లేకపోయినా కూడా ఏం జరిగిందో చెప్పాలి, ఏంటి దీని వెనకాతలు ఉన్నది ఎవరు చెప్పాలి, లేదంటే వివేకానందరెడ్డి గారి హత్యకి కారణాలు ఏమై ఉంటాయి చెప్పాలి అంటూ కూడా విచారణ పేరుతోటి వేధిస్తున్నారు అని చెప్పేసి ఒక ప్రైవేట్ కేసుని వివేకానందరెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి పులివెందుల సెషన్స్ కోర్టులో ఒక ప్రైవేట్ కేసుని దాఖలు చేశారు. అయితే అప్పటి నుంచి కూడా మరి కోర్టు దీన్ని పరిశీలించిందో లేదో తెలియదు, కానీ దాదాపు 2 ఏళ్ల తర్వాత ఇప్పుడైతే మాత్రం ఆ కేసు ఏదైతే ఆ పిటిషన్ వివేకానందరెడ్డి గారి పిఏగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి తనని సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ వేధిస్తున్నాడు, దాని వెనకాతల సునీతారెడ్డి గారు, ఆవిడ భర్త రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు అంటూ ఏదైతే ఒక ప్రైవేట్ కేసుని దాఖలు చేశారో ఆ పిటిషన్ వేశారో దానిపైన విచారణ జరిపి అంటే కేసు నమోదు చేసి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అంటూ పులివెందుల కోర్టు అయితే గనక ఈ రోజున పులివెందుల అర్బన్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 15వ తారీఖున వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఏదైతే వివేకానందరెడ్డి గారి పిఏగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయనను ఆనాటి ఎస్పీ రామ్ సింగ్ వేధింపులకు గురి చేశారు, ఆ వేధింపులకి గురి చేయడం వెనకాతల సునీతారెడ్డి అలాగే ఆవిడ భర్త రాజశేఖర్ రెడ్డి పాత్ర కూడా ఉంది. వీళ్ల ఒత్తిళ్ల మేరకే రామ్ సింగ్ కృష్ణారెడ్డిని వేధించారు అంటూ ఒక కేసునైతే గనక నమోదు చేసినటువంటి పరిస్థితి. మరి ఇదేమైనా మొదటిసారా సునీతారెడ్డి గారి మీద ఈ విధంగా కేసు నమోదు చేయడం అంటే ఇది కాదు. దీనికంటే ముందు శివశంకర్ రెడ్డి అనేటువంటి ఇంకొక ముద్దాయి కూడా ఈ కేసుకు సంబంధించి, ఆయన కూడా అరెస్ట్ అయి ఉన్నాడు. ఆయన కూడా గతంలో ఇదే రకమైనటువంటి ఫిర్యాదు చేశాడు పోలీసులకి. ముఖ్యంగా చూస్తే ఏదైతే సిబిఐ అధికారులు విచారణ పేరుతోటి తనను వేధిస్తున్నారు అని చెప్పేసి అని, కాబట్టి దీని వెనకాతల సునీతారెడ్డి గారు ఆవిడ భర్త ప్రమేయం ఉంది అంటూ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. మరి ఈ విధంగా అసలు కేసులో ఎవరు కుట్రదారులు, ఆ కేసు అంటే ఆయన హత్య జరగడానికి వెనకాతల కుట్ర కోణం ఏమిటి అనేటువంటి అంశం బయటకి వస్తుందో లేదు అంటే కనుక గతంలో కూడా చూసుకుంటే ఈ కేసు ఎప్పుడు విచారణకు వస్తున్నా కూడా లేదంటే దీనిపైన విచారణ జరిగేటువంటి క్రమంలో సుప్రీంకోర్టులో కానీ లేదంటే తెలంగాణ హైకోర్టులో కానీ ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో ఏదో ఒక కొత్త అంశాన్ని అయితే తెర మీదకి తీసుకురావడం అనేటువంటిది కొంత చర్చనీయాంశంగా జరుగుతూ ఉన్నటువంటి పరిణామం. ఇక తాజాగా ఏదైతే గడిచిన 2-3 నెలలుగా వివేకానందరెడ్డి గారి హత్య కేసు
విచారణ అనేటువంటి సుప్రీంకోర్టులో కూడా వాయిదాలు పడతా వస్తుంది. దానికి భిన్నమైనటువంటి కారణాలు ఉన్నాయి. అంటే ఒకసారి సునీతారెడ్డి గారి తరఫున ఉన్నటువంటి న్యాయవాది సిద్ధార్థ లూత్రా గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు నేపథ్యంలో అక్కడ కేసులు ఆంధ్రప్రదేశ్లో కేసులు వాదించడానికి వాటి గురించి రావడంతో సుప్రీంకోర్టులో ఆయన అందుబాటులో లేక అప్పుడు ఒక నెల రోజుల పాటు విచారణ వాయిదా పడింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి విచారణ వాయిదా పడింది. అయితే ఇక దగ్గరలో ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణకి రాబోతోంది అన్నటువంటి క్రమంలో ఇప్పుడు మళ్ళీ సునీతారెడ్డి మీద, అయితే ఇప్పుడు తాజాగా సునీతారెడ్డి మీద, ఆవిడ భర్త మీద, అలాగే ఆనాటి సిబిఐ ఎస్పీగా పనిచేసినటువంటి రామ్ సింగ్ మీద కేసు ఇప్పుడు నమోదు అవ్వడం చూస్తూ ఉంటే మరి దీని మీద ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారినటువంటి క్రమంలో గతంలో శివశంకర్ రెడ్డి ఇలాగే కేసు నమోదు చేసినటువంటి అంశం కూడా తెరపైకి వస్తూ ఉంది. ముఖ్యంగా గతంలో శివశంకర్ రెడ్డి ఇలాగే సిబిఐ అధికారులు తనను వేధిస్తున్నారు, దాని వెనకాతల సునీతారెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆవిడ భర్త వీళ్ళ ఒత్తిళ్ళు కారణం, లేదంటే కనుక వీళ్ళు చెప్పిన విధంగానే ఈ రోజున సిబిఐ అధికారులు తనను వేధిస్తున్నారు అంటూ ఒక కేసునైతే ఆయన ఒక ఫిర్యాదును చేయడంతో ఆనాడు అలాగే పులివెందుల్లో ఉన్నటువంటి కోర్టు, అంటే కింద కోర్టు చర్యలు తీసుకోవాలి, కేసు నమోదు చేయాలి అంటూ ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళు పైకోర్టుకు వెళ్ళారు. పైకోర్టుకు వెళ్ళినటువంటి క్రమంలో ఆ కేసును అయితే కనుక కొట్టివేశారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈ కేసులో కూడా, అంటే కృష్ణారెడ్డి, వివేకానందరెడ్డి గారి పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదుతోటి ఈ రోజున ఏదైతే వీరిపైన కేసు నమోదైందో మరి దీనిపైన కూడా సునీతారెడ్డి గారు, అలాగే ఆవిడ భర్త రాజశేఖర్ రెడ్డి గారు, అలాగే సిబిఐ మాజీ ఎస్పీ రామ్ సింగ్, కూడా పైకోర్టుకు వెళ్తారా, మరి పైకోర్టుకు వెళ్ళినటువంటి క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, అసలు మొత్తంగా వివేకానందరెడ్డి గారి హత్య కేసు వెనకాతల కుట్ర కోణం ఏమిటి, దాని వెనకాతలు ఉన్నటువంటి కుట్రదారులు పాత్రదారులు ఎవరు అనేటువంటి అంశం ఎప్పుడు బయటకి వస్తుంది అనేటువంటి ఈ రకమైనటువంటి అంశాలన్నిటిపైన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ వర్గాలతో పాటుగా ప్రజల్లో కూడా విస్తృతమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే కొనసాగుతూ ఉంది. మొత్తం మీద ఈ రోజున చూసుకుంటే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో తాజాగా ఒక కొత్త ట్విస్ట్గా అయితే ఏదైతే సునీతారెడ్డి గారిపైన ఆవిడ భర్త మీద కూడా, ఎందుకంటే అసలు ఈ కేసులో బాధింపబడ్డది మేము, దీని వెనకాతలు ఉన్నటువంటి కుట్రకోణం ఏమిటి అనేటువంటి దానిపైన ఒంటరి పోరాటం చేస్తున్నటువంటిది సునీతారెడ్డి గారు. మరి ఆవిడ మీదే ఈ రోజున కేసులు పెడతా ఉన్నారు అంటే మరి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేటువంటిది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా అయితే మాత్రం కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి చూద్దాం ఈ అంశంపైన విచారణ జరిగి, అంటే ఒకవేళ ఈ కేసులపైన వీళ్ళు న్యాయ పోరాటానికి వెళ్తారా, అలాగే ఓవరాల్గా వివేకానందరెడ్డి గారి హత్య వెనకాతలు ఉన్నటువంటి కుట్రకోణం అనేటువంటిది కూడా ఎప్పుడు బయటకి వస్తుంది అనేటువంటిది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా తయారైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.